Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya Sai Reddy vs Raghu Rama. ఈ మాటల యుద్ధం ఎంతకాలం? ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసుకుని తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రారంభించిన ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరుకుంటోంది. సాయిరెడ్డి ట్వీట్లకు రఘురామకృష్ణంరాజు కూడా రెచ్చిపోతుండటంతో పంచుల మీద పంచులు పేలుతున్నాయి. ఇవి సహజంగానే అభిమానులకు పండుగలా మారిపోతున్నాయి. వీరిద్దరి ట్వీట్ పంచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఆ పార్టీకి దూరమై పోరు ప్రారంభించిన రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనపై అనర్హత వేటు వేయించకపోతే చెప్పండి, తానే రాజీనామా చేసేస్తానంటూ రఘురామ ప్రారంభించిన మైండ్ గేమ్ ఇప్పుడు వైసీపీని తెగ ఇరిటేట్ చేస్తోంది. దీంతో రఘురామను టార్గెట్ చేసేందుకు సాయిరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్ వారం ముదిరిపోయింది. ఇప్పుడు అది కాస్త పతాక స్థాయికి చేరిపోతోంది. రఘురామను టార్గెట్ చేసుకుని సాయిరెడ్డి నిత్యం పెడుతున్న ట్వీట్లకు కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి. అయినా సాయిరెడ్డి కానీ రఘురామ కానీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సహజంగానే ప్రత్యర్థులపై ట్వీట్లతో విరుచుకుపడడంలో ఆరితేరిన వీరిద్దరూ ఇప్పుడు పరస్పరం విసురుతున్న పంచులతో ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరిపోతోంది. ఇందులో ఎన్నో విషయాలు చర్చకు వచ్చేస్తున్నాయి. ఈ ట్వీట్లు కూడా రోజురోజుకు వాడి వేడిగా మారుతూ వీరిద్దరి అభిమానులకు పండుగలా మారిపోతున్నాయి. కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు, కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డ్యాన్స్ వేసే డ్యాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే అంటూ విజయసాయిరెడ్డి రఘురామను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రఘురామను బాగా ఇరిటేట్ చేయడంతో ఆయన కూడా ఘాటుగా జవాబిచ్చారు. సాయిరెడ్డి ట్వీట్పై స్పందించిన రఘురామ ఆయన కోడి పంచుకు కోడి కత్తితో సమాధానమిచ్చారు. కోడి కత్తిని అడ్డం పెట్టుకుని వచ్చిన మీరు ఇంతకన్నా ఏమంటారులే, ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగారా, నీ ఏకల పీకి పంపేస్తా. అవును కానీ నువ్వు ఏ వన్ ట్యూన్స్కి డ్యాన్స్ చేస్తున్నావా, లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్కి డ్యాన్స్ చేస్తున్నావా అంటూ సాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ తర్వాత సాయిరెడ్డి మరో ట్వీట్ చేయలేదు.